హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు మార్నింగ్ అయితే మాత్రము లంచ్ బాక్స్లోకి అయితే చికెన్ ప్రిపేర్ చేయాలన్నమాట. మార్నింగే లేచి చికెన్ కట్ చేసుకొని చేయాలి అంటే కష్టమైపోతుంది కదా అని చెప్పి అయితే ముందు రోజు కొంచెం ప్రిపరేషన్ అయితే కూడా చేసుకుంటూ ఉన్నాను. ముందు రోజు నా ప్రిపరేషన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను చికెన్ని నీళ్ళలో వేసి అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. అది కొంచెం నార్మల్గా వచ్చేస్తుంది. ఈ లోపల అయితే నేను గిన్నెలన్నింటినీ నీట్గా సర్ది పెట్టేసుకొని కడగడం కూడా అయితే చేసేసుకుంటాను. చికెన్ కట్ చేసుకోవడం కోసం అయితే కటింగ్ బోర్డు, సీజర్స్, నైఫ్ అయితే కూడా తెచ్చేసుకున్నాను. కడిగిన తర్వాత చికెన్ అయితే కూడా ఒక బౌల్లో వేసి పెట్టేసుకోవాలి కాబట్టి ఆ బౌల్ కూడా అయితే పక్కన పెట్టేసుకున్నాను. మా అమ్మాయి రాకముందే నేను గిన్నెలన్నింటినీ కడిగి పెట్టేసుకోను. నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే కడగలేదన్నమాట, అలాగే పెట్టేశాను. ఇంకా రేపు మార్నింగ్ లంచ్ బాక్స్ కావాలి అంటే ఇప్పుడు కడిగి పెట్టాలి కదా అని చెప్పి అయితే ఫస్ట్ వాటన్నిటినీ అయితే నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే నేను చికెన్ని కూడా కట్ చేసుకుంటాను. నేను ఏదన్నా వీడియో తీసుకుంటూ పనిచేసుకుంటూ ఉన్నాను అనుకోండి, నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. నేను అటు సైడ్కి పోతాను, ఇటు సైడ్కి పోతాను అని అయితే చెప్తూ ఉంటుంది. నేను కెమెరాలో పడతానా, నేను అటు వెళ్తాను అంటుంది అన్నమాట. నువ్వు పడతావు, ఎక్కడికి పోవద్దు అన్నా కానీ కావాలనే అటు వెళ్ళేసి ఇటు వచ్చేస్తుంది అనమాట. నేనైతే వాటన్నిటిని ఎడిటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య అయితే నేను 90% చికెన్ తినడం అయితే మాత్రం మానేశానమాట. ఎక్కువగా ఎగ్సే తిందామనైతే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఫ్రైడే కూడా తిన్నాను అనమాట, వెన్స్డే తింటాను, ఇంకా సండే తింటాను. ఈ రెండు రోజుల్లో అయితే మాత్రం ఎగ్సే తిందాము, చికెన్ ఎందుకు లే అని చెప్పి అయితే ఆపేశానమాట. దాంతోపాటు మన చికెన్ వీడియో అయితే 7 మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది. ఆ వీడియోకి అయితే ఎవ్రీడే ఒక 2 మెసేజ్లు అయినా వస్తూ ఉంటాయి. చికెన్ తినకూడదు, అందులోనూ ప్యాకెట్ చికెన్ తినకూడదు, ఫ్రీజ్ చేసుకొని అయితే అస్సలు తినకూడదు అంటారు. మన వాళ్ళైతే మాత్రము కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్స్లో వెళ్ళైతే మాత్రము చికెన్ అయితే ఫుల్గా కుమ్మేస్తారు. మా ఇంట్లో చికెన్ అన్నా అట్లీస్ట్ ఒక 2 వీక్స్కి మాత్రమే నేను ఫ్రీజ్ చేస్తున్నాను. కేఎఫ్సీలో, మెక్డొనాల్డ్స్లో వాడేటువంటి చికెన్ అయితే మాత్రము అట్లీస్ట్ ఒక 7-8 మంత్స్ ముందైనా సరే వాళ్ళు ఫ్రీజ్ చేసి అయితే ఉంటారు. అలాంటి చికెన్నే మీరు అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసుకొని అయితే తినేస్తూ ఉన్నారు. అందులోనూ బయట వాళ్ళు చేసేటువంటి డీప్ ఫ్రై ఆయిల్ అయితే మాత్రము చాలా నల్లగా ఉంటుందన్నమాట. ఎక్కువసార్లు వాళ్ళు డీప్ ఫ్రై చేసే ఉంటారు కదా ఆయిల్ని, అలాంటి ఆయిల్స్ తినడం వల్ల అయితే మాత్రము ఇంకా ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు చెప్పేది కూడా నా మంచి కోసమే అని అయితే నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఇప్పుడు నేను చెప్పింది అయితే మాత్రము ఎవరిని హర్ట్ చేయాలని అయితే కాదు. ఈరోజు నా డిన్నర్ కోసం అయితేనేమో గార్లిక్ నాన్ చేసుకున్నాను. ఎస్టర్డే చేసినటువంటి వంకాయ కర్రీ ఉంది కదా, దాన్ని వేసుకొని అయితే తినేశాను. ఈ వీడియో అయితే మాత్రము ఈరోజు మార్నింగే లేచినప్పుడు తీసినటువంటి వీడియో అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను చికెన్ని ఇంకా పిండిని తీసి అయితే బయట పెట్టేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే చట్నీ కూడా లేదన్నమాట, దాన్ని కూడా ప్రిపేర్ చేయాలి. అందుకోసం అనేసి అయితే బెల్ పేపర్స్ని కూడా బయట పెట్టేసుకుంటున్నాను. ఈ బెల్ పేపర్స్ చట్నీ అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఏదన్నా ముడి వేసున్నాము అనుకోండి, దాన్ని అయితే నాకు చాలా ఈజీగా తీయడం వచ్చేస్తుంది. అది ఎంత గట్టిగా ఉన్నా సరే ముడి అయితే మాత్రము నేను ఆ కవర్నైనా సరే చింపను, నీట్గా ఓపెన్ చేసి అయితే తీసేసుకుంటాను. ఇంకా టమాటోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈరోజు నేను బిర్యానీ రైస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను, చికెన్ కర్రీ కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను, బెల్ పేపర్ చట్నీ అయితే కూడా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. వీటన్నిటినీ అయితే తీసి ముందు బయట పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే నేను వాటర్ తాగేయాలి. నేను నైట్ పడుకునే ముందే రైస్ కూడా అయితే ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ బౌల్లో అయితే వాటర్ కూడా యాడ్ చేస్తాను. నాకు తాగడం కోసం అయితే నేను హాట్ వాటర్ పెట్టేసుకుంటాను. మా అమ్మాయికి అయితే మిల్క్ కూడా ఇచ్చేసి తర్వాత అయితే ఇప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు టైం అయితే మాత్రము 6:09 అయింది. నా పనులన్నీ అయ్యేటప్పటికైతే ఎంత టైం అవుతుందో కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద అయితే 3 ప్యాన్స్ పెట్టేసుకున్నాను అన్నమాట. 3 స్టవ్లు అయితే ఆన్ చేసేసాను. ఒక ప్యాన్లో అయితే మాత్రము గార్లిక్ యాడ్ చేసినాను, జీలకర్ర యాడ్ చేశాను, రెడ్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను. దీనిలో అయితే ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బెల్ పేపర్స్ యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి బెల్ పేపర్ చట్నీ కోసము. ఫస్ట్ అయితే నేను బెల్ పేపర్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఈ ప్యాన్స్ అయితే కూడా హీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో ఒకటైతే తీసుకున్నాను కదా, దానిలో అయితే నాకేమనిపించింది అంటే ఈ మధ్య నేను వెయిట్ అయితే పెరిగిపోయాను అనిపిస్తుంది. నార్మల్గా వెయిట్ మిషన్ ఎక్కి చూస్తే మాత్రము వెయిట్ అయితే అంతే ఉంటుందన్నమాట, పెద్దగా ఏమీ తేడా ఉండదు. కెమెరాలో చూసుకున్నప్పుడైతే మాత్రం నేను వెయిట్ పెరిగానేమో అనిపిస్తుంది. రెగ్యులర్గా మన వీడియోస్ని ఎవరన్నా ఫాలో అవుతుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి నేను వెయిట్ పెరిగానా లేదా అనేసి. మీకు కనుక నేను వెయిట్ పెరిగాను అనిపిస్తే నేనైతే మాత్రం మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేసేస్తాను. 3 ప్యాన్స్లో అయితేనేమో ఆయిల్ యాడ్ చేసాను.
బెల్ పేపర్స్ కూడా కట్ చేయడం అయిపోయింది కాబట్టి ఒక ప్యాన్లో అయితే బెల్ పేపర్స్ యాడ్ చేసుకున్నాను. వాటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటాను అన్నమాట. అవి అయితే కొంచెం కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల అయితే నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకొని అయితే మిగతా రెండు ప్యాన్స్లో యాడ్ చేస్తాను. ఒక ప్యాన్లో అయితే మాత్రము బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయాలి, ఇంకొక దానిలో అయితే మాత్రము చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టినాను కదా, దానిలో అయితే నేను బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. ప్యాన్లో అయితే మాత్రము చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఆనియన్స్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ కర్రీలోకి అయితే మాత్రము గ్రేవీ కోసము కొన్ని క్యాషూ నట్స్ తీసుకోండి, జింజర్ గార్లిక్ కూడా తీసుకోండి, టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. బెల్ పెప్పర్ చట్నీలో అయితే మాత్రము కొంచెము చింతపండు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు వేసినటువంటి క్వాంటిటీ చింతపండు అయితే మాత్రము ఎక్కువే అవుతుంది అన్నమాట. అది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి గట్టిగా ఉంది, తీస్తే రాలేదు, అందుకని అయితే అలాగే యాడ్ చేశాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే తగ్గించేసుకుంటాను. బిర్యానీ రైస్కి అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, దానిలో అయితే నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం కూడా ఆనియన్స్ బాగా కుక్ అయిపోయినాయి, దానిలో అయితే మనం చేసినటువంటి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే నిన్న చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను కదా, దానిలో అయితే ఉప్పు యాడ్ చేశాను, పసుపు కారం కొంచెం అయితే పెరుగు యాడ్ చేసుకుని అయితే మ్యారినేషన్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కనుక యాడ్ చేసి మనము మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, ఫ్రిడ్జ్ మొత్తము స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకనేసి అయితే నేను నిన్న యాడ్ చేయలేదు. ఇప్పుడే మసాలాలోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో అయితే ఉప్పు కొంచెము, పసుపు కొంచెము, ధనియాల పొడి కొంచెము, కారం కొంచెము అయితే యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు పసుపు కారం అనేది అయితే ఎస్టర్డే కూడా వేసినాం కాబట్టి చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇంట్లో కొంచెం టమాటో కూడా యాడ్ చేశాను అన్నమాట. రైస్కు పోను కొంచెం టమాటో అయితే మిగిలింది, దాని ఫ్రిడ్జ్లో ఏం పెడతాము అని చెప్పేసి అయితే చికెన్లో యాడ్ చేశాను. చికెన్లో అయితే కొంచెము గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మసాలా అయితే మాత్రము మంచిగా కుక్ చేసుకోండి, ఆయిల్ అనేది అయితే బయట వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం అయితేనేమో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసినాం కాబట్టి దానిలో అయితే నేను 1½ టమాటో అయితే యాడ్ చేసుకున్నాను. దానిలో కూడా అయితే కొంచెము ఉప్పు యాడ్ చేసుకున్నాను, కొంచెం అయితే కారం యాడ్ చేశాను, ధనియాల పొడి కొంచెము, గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి. మీ దగ్గర కనుక బిర్యానీ మసాలా ఉంటే అది కూడా అయితే కొంచెం యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. టమాటోలు యాడ్ చేసినాం కాబట్టి మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఇప్పుడు చికెన్కి అయితే గ్రేవీ బాగా కుక్ అయిపోయింది, దాని లోపల అయితే నేను మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ అయితే యాడ్ చేసాను. చికెన్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఈ లోపల అయితే నేను రైస్కి కూడా అంతా బాగా కుక్ అయిపోయినాయి. ఒక గ్లాసు బాస్మతి రైస్కి అయితేనేమో నేను 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. అవి కొంచెము బాయిల్ వస్తాయన్నమాట. దాని తర్వాత అయితే దీనిలో కొంచెము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా అయితే మాత్రం నేను రైస్లో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను. చికెన్లోకి అయితే మాత్రం కొంచెంగానే పుదీనా యాడ్ చేసుకోండి, కొత్తిమీర అనేది అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోండి. వీటి రెండింటిలో కూడా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. నేను బాస్మతి రైస్ వాడా కానీ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ ఓపెన్గానే కుక్ చేస్తాను. అందులోనూ మా బాస్మతి రైస్ అయితే మాత్రము కొంచెం ఓల్డ్ రైస్ అన్నమాట. ఓల్డ్ రైస్ అంటే కొన్ని ఎక్కువగానే వాటర్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. దీనిలో అయితే సోక్ చేసినటువంటి రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక హోల్ గరం మసాలా యాడ్ చేయలేదన్నమాట, అందుకని అయితే ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేశాను. కొన్ని క్యాషూ నట్స్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే రైస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. చికెన్ కూడా అయితే ఒకసారి మూత వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే ఒక 15-20 మినిట్స్ కుక్ చేసుకోండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను బెల్ పెప్పర్ పచ్చడి కోసము కొన్ని ఫ్రై చేసినటువంటి పీనట్స్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. అదే మిక్సీ జార్లో ఈ బెల్ పెప్పర్స్ని, రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకొని అయితే కూడా కొంచెం సేపు బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చట్నీ కోసం అయితే తిరగమాత పెట్టడం కోసము
స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు కొంచెం యాడ్ చేయండి. జీలకర్ర అయితే కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం అయితేనేమో ఇంగువ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే దీనిలో మినప్పప్పు యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్ పేపర్ చట్నీని అయితే నేను ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను. ఈ తిరుమాత కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే తీసి కలిపేస్తాను అన్నమాట. ఈ బెల్ పేపర్ చట్నీ అయితే మీకు వైట్ రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది, నాన్లోకి కానీ చపాతీలోకి కానీ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. పచ్చడి అయితే కూడా ఆల్మోస్ట్ చేయడం అయిపోయింది అన్నమాట. దాన్ని కూడా అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. చికెన్ కర్రీ కూడా కుక్ అయిపోవచ్చేసింది. మధ్యలో అయితే ఒకసారి మూత తీసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇడ్లీ దోశల్లోకి చట్నీ నచ్చని వాళ్ళైతే మాత్రము ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే రైస్ కూడా ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. రైస్ అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసింది. ఇంకైతే నేను స్టవ్ కూడా ఆఫ్ చేసాను. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. దాన్ని కూడా అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీ అనేది కొంచెం థిక్గా కావాలా లేదా లూజ్గా కావాలా దాన్ని బట్టి అయితే మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకొని అయితే కుక్ చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ మీకు ఇడ్లీ దోశల్లో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వంట చేయడం అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట. టైం అయితే మాత్రము 6:59 అయిపోయింది. ఇంకైతే నేను ఇడ్లీ పెట్టేయాలి. 7:00 అయితే నా టైము ఇడ్లీ పెట్టాలన్నమాట. 7:00 ఇడ్లీ పెడితే ఒక 10-15 మినిట్స్ అది కుక్ అవ్వడానికి తీసుకుంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి మా అమ్మాయికి పెట్టేస్తాను. 7:30 అయితే ఆమె బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే ఇంకా లంచ్ బాక్స్ అంతా సర్దేస్తానమాట. 7:45 అయితే ఆమె ఇంట్లో బయలుదేరుతుంది. ఇంకా 7:55-8 అయితే మేము డ్రాప్ చేసేస్తాము. 8:15 అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. నాకు ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి క్లాస్కి అయితే మాత్రము లేట్గా వెళ్ళే అలవాటు అయితే అస్సలు లేదు. చదివినా చదవకపోయినా టైం కన్నా ఒక 15 మినిట్స్ ముందే స్కూల్లో ఉంటానన్నమాట ఆ బ్యాచ్ నేను. అందుకే నేను మా అమ్మాయిని కూడా అలాగే వదిలేస్తాము. ఇడ్లీ అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఈ క్యాప్లో అయితే నేను వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఈ గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత అయితేనే నేను లంచ్ బాక్స్ కూడా సర్దుతాను అన్నమాట. స్కూల్ ఉంది అంటే చాలు, నాకు కుకింగ్ పని క్లీనింగ్ పని అయితే మాత్రము మార్నింగే అయిపోతాయన్నమాట. స్కూల్ లేదు అంటే చాలు, కుకింగ్ పని అయితే లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నాకు క్లీనింగ్కి అయితే అసలు టైమే ఉండదు. ఈరోజైతే నాకు మార్నింగే కుకింగ్ అంతా అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఏదైనా క్లీనింగ్ అయితే చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మార్నింగే నాకు పని అంతా అయిపోయింది కదా అని చెప్పి అయితే నేను బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత అయితే టీవీ ఏమీ చూసుకోను. నా టీవీ ఆన్ చేసే టైం అయితే మాత్రము 12 తర్వాతనే ఆన్ చేసుకుంటాను. లోపలైతే ఆన్ చేయను అన్నమాట. అంతకన్నా ముందుగా వెళ్ళి ఆ టీవీ నొక్కే కానీ అక్కడ ఏమీ ఉండవు చూడడానికి. అందుకని నా టైం అయితే మాత్రము ఫిక్స్ అన్నమాట, 12 తర్వాత మాత్రమే టీవీ ఆన్ చేసుకుంటాను. రైస్ అయితే మాత్రము మంచిగా కుక్ అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఏమీ మిక్స్ చేయకూడదు. ఒక 10-15 మినిట్స్ అయితే గ్యాప్ ఇవ్వాలి. దాని తర్వాతనే రైస్ అయితే మిక్స్ చేసుకుంటే ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది. బిర్యానీ రైస్ అయితే మాత్రం తీసి నేను ఒక బౌల్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి లంచ్ బాక్స్లో పెట్టడం కోసం ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. చికెన్ కర్రీ కూడా అయితే నేను తీసి గిన్నెలో వేసేసుకుంటూ ఉన్నాను. ఈ చికెన్ కర్రీ గ్రేవీ రెండు ఉన్నాయి కదా, వీటిని మనం పక్క పక్కనిచ్చాము అనుకోండి వాళ్ళు కలుపుకోవడం కష్టమవుతుంది. అలా కాదు అని ఇప్పుడే నేను కలిపి పెట్టేశాను అనుకోండి వాళ్ళు తినేటప్పటికైతే అది కొంచెము చప్పగా అయిపోతుంది. అందుకనైతే నేను చికెన్ని గ్రేవీ మొత్తము కోట్ అయ్యేలాగా కొంచెం దగ్గరగా చేసేస్తాను. ఇలా వచ్చిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసి దానిలో ఒకసారి అయితే మిక్స్ చేస్తాను. ఇలా చేయడం వల్ల అయితే మాత్రము గ్రేవీ అనేది చికెన్కి ఒక కోట్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నా కానీ టేస్ట్ అయితే ఏమీ మారదు అన్నమాట. ఇప్పుడైతే నా కుకింగ్ క్లీనింగ్ అంతా అయితే అయిపోయింది. టైం అయితే మాత్రము 7:38 అయిపోయింది అన్నమాట. ఈరోజైతే నాకు బాత్రూమ్స్ క్లీన్ చేసే పని ఉంది. ఫస్ట్ అయితే నేను బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి వచ్చేసాను. దాని తర్వాత అయితే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాను అన్నమాట. ఫస్ట్ అయితే ఈరోజు నేను ఆమ్లెట్ తినేద్దాము బ్రేక్ఫాస్ట్కి అనుకొని అయితే ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత చూస్తేనేమో నిన్న పప్పు అయితే కొంచెం మిగిలింది, దాంతోపాటు అయితే వైట్ రైస్ కూడా ఉంది. ఇది ఎందుకు మధ్యాహ్నం దాకా ఉంచాలి అని చెప్పి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే నేను పప్పు ఆమ్లెట్ వేసుకొని అయితే తినేస్తూ ఉన్నాను. అమ్మ చేసేటువంటి అన్ని రెసిపీల్లోకైతే మాత్రం నాకు ఆమ్లెట్ ఒకటే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. మా అమ్మ చేతి ఆమ్లెట్ అయితే నేను 2009 తినుంటాను. మళ్ళీ అయితే ఇప్పటి వరకు అసలు తిన్నే లేదు. లాస్ట్ ఇయర్ హాలిడేస్కి వచ్చినప్పుడు అయితేనేమో నేను నీకు నా ఆమ్లెట్ వేసిస్తాను అని అయితే చెప్పింది, కానీ అయితే వేసి లేదు. ఎప్పుడు నేను ఇండియాకు వెళ్ళా సరే
మా అమ్మ దగ్గర అయితే ఏది వండించుకోను అనమాట, నేనే వాళ్ళకి వండి పెట్టేసి వస్తాను. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి మనం వెళ్తాం కదా, ఉన్న 10 రోజులైనా వాళ్ళకి వండి పెట్టాలి అన్నదైతే నా ఆశ అనమాట. అందుకనేసి వాళ్ళ దగ్గర ఏమీ వండించుకోను. ప్రతి ఒక్కరూ నేను మా అమ్మ చేతి వంట తినాలి అని అయితే అనుకుంటారు, కానీ నేను మా అమ్మకు వండి పెట్టాలి అని అయితే ఎవరూ అనుకోరు. నేనైతే మాత్రము నా చేతి వంటే వాళ్ళకి పెట్టాలని అయితే అనుకుంటాను. ఇప్పుడైతే నేను ఆమ్లెట్ ఒక సైడ్ అయితే వేసేసుకున్నాను అనమాట, అది ఒక సైడ్ కాలుతూ ఉంటుంది. ఇంకొక సైడ్ అయితే నేను ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ ఉంది, పప్పు ఉంది కదా, వాటి రెండింటిని అయితే ఒకే బౌల్లో యాడ్ చేసి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు రైసు బిసిబెల్లాబాత్ టైప్లో వస్తుంది అనమాట, తినడానికి కూడా చాలా వేడివేడిగా భలే ఉంటుంది. ఇలా చేస్తే మాత్రము రైస్ క్వాంటిటీ అనేది అయితే మనము చాలా తక్కువగా తినగలుగుతాము. ఎప్పుడైనా మీరు డైట్లో ఉన్నారు అనుకున్నప్పుడైతే మీరు బిసిబెల్లాబాత్ అయితే ట్రై చేయండి. రైస్ అయితే మీరు తక్కువ క్వాంటిటీలో తినగలుగుతారు, మీ టమ్మీ అయితే మాత్రము ఫుల్గా అయిపోయినట్టుగా ఫీల్ అవుతారనమాట. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.